నారాయణ నారాయణ. సదాశివుల చరణాలకు ఈ నారదుడి ప్రణామాలు. తమరి సాధనకు భంగం కలిగించడం నేను చేయదగని పని, కానీ పరిస్థితి గంభీరతని ప్రాముఖ్యాన్ని చూశాక నేను ఈ దుస్సాహసం చేయాల్సి వచ్చింది. దేవర్షి, మీరే విషయం ముఖ్యమైనదని గంభీరమైనదని అంటుంటే తమరు చేసింది దుస్సాహసం ఎలా అవుతుంది? మీ రాకకు కారణం చెప్పండి. ప్రభు, దక్షపుత్రిక దేవి సతి మానసిక వ్యాధతో బాధపడుతోంది. నేను ఆవిడ స్థితిని చూడలేకపోయాను, అందుకే తమ సన్నిధికి వచ్చాను. ఆవిడ వ్యధకు కారణం? నారాయణ నారాయణ, ఇదందరికీ తెలిసినదే, తాము నటరాజులని. కానీ ఓ మహేశ్వర, నాట్య విద్యా ప్రదర్శన కోసం ఇది సరైన సమయం కాదు. సర్వము తెలిసి కూడా తమరు తెలియనట్లు నాటకమాడడం సతీదేవి కష్టాలను మరింత పెంచినట్లేగా. అందుకని వెంటనే ఉపాయం చెప్పండి. సతీదేవికి తమకు వివాహానికి మధ్య సోదరుడు దక్షుడి రూపంలో ఏం విఘ్నాలు వస్తున్నాయో, వాటిని ఎలా నిర్మూలించాలి, దానికి ఏమిటి ఉపాయం? ఏ విధమైన సందిగ్ధ పరిస్థితిలోనూ కన్యకల అభీష్ట స్థితికి నందావ్రతమే సర్వోత్తమ ఉపాయం. కాని దేవర్షి, నన్ను మాత్రం అడగండి, ఈ నందావ్రతమేమిటని? ఓ సర్వేశ్వర, ఆశ్చర్యమే. సృష్టి భారాన్నంతా స్వయంగా భరిస్తూ కూడా తాము వినోదంగా ఎలా సంభాషించగలుగుతున్నారో. నారాయణ నారాయణ, సతీదేవి చేసే ఆరాధన చివరికి ఎలా ఫలిస్తుందో తెలుసుకోవడం నాకు అసంభవమే. కానీ మహేశ్వర, తమరి లీలలు తమరికే ఎరుక. శ్రద్ధ, భక్తి, ప్రేమ పూజల్లో ఎక్కడో ఏదో లోపం జరిగింది. నా ఆరాధ్య దైవానికి నా మొర చేరడం లేదు. అర్థాంగం తన నుండి దూరమైనప్పుడు కలిగే బాధను వారు అర్థం చేసుకోవడం లేదు. ధైర్యంగా ఉండు సతీ, నీ ప్రేమపూరిత తపస్సు నిరర్థకం కాజాలదు. నీ స్వామి వస్తారు, తప్పక వస్తారు. తను నిజం చెప్తోంది పుత్రి, నీ హృదయస్వరులు తప్పక వస్తారు. అది కూడా ఏ క్షణంలో వారు రావాలని విధాత నిశ్చయిస్తారో అప్పుడే. ఏ క్షణం వరకు నా స్వామి ప్రత్యక్షమై నన్ను స్వీకరించేనని చెప్పరో, అప్పటి వరకు నా స్వామి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాను. పుత్రి, చిన్నపిల్లల హఠం చేయడం బాగుండదు. పద, ఇంటికెడదాం. మాతా, మీరు స్వయంగా ఒక స్త్రీ, ఆ పైన ఒకరికి భార్య కూడాను. మీరు కూడా విరహంతో జనించే నా బాధను అర్థం చేసుకోరా. నాకు తెలుసు పుత్రి, కానీ నీ తండ్రి గారి క్రోధం నన్ను భయభీతురాలని చేస్తోంది. ఏ చెడు ఆలోచనైనా నన్ను భయపెడుతోంది. హఠం చేయకమ్మా. అమ్మా సతీ, ఇంటికెడదాం. రాను మాత. నారాయణ నారాయణ. శుభమగుగాక, శుభమగుగాక కన్యలు, శుభమగుగాక. సతీదేవి, నీకోసం దేవాదిదేవులు ఆ పరమశివ శంకరుల సందేశం తెచ్చాను. శీఘ్రమే వినిపించండి దేవర్షి. మీ ఇద్దరికీ జరిగే వివాహానికి ఏ అడ్డంకులు వస్తున్నాయో వాటికై నందావ్రతం చేయడం తమరికి చాలా మంచిది. నందావ్రతమా? అవును, కోరుకున్న పతినే పొందటానికి నందావ్రతం ఒక తిరుగులేని వ్రతం. ఇదే మహేశ్వరుడు చెప్పింది. కన్యలు, కావాలంటే తమరు ఈ వ్రతం చేసి చూడవచ్చు. నారాయణ నారాయణ. వెంటనే చెప్పండి దేవర్షి, ఈ వ్రతం చేయాల్సిన విధి విధానం ఏమిటి? అవును చెప్పండి, చెప్పండి. ఎగతాడిగా ఉంది, ఇక్కడ నాకు ప్రాణాలు పోతున్నాయి. మాతా, దయచేసి మీరు ఇంటికి బయలుదేరండి,
ఈ గడుగాయలను కూడా వెంట తీసుకుని వెళ్ళండి. కానీ మేం కూడా వ్రత విధానం నేర్చుకోవాలి మాత. సరే మీ మీ ఇష్టాలు తల్లి. కళ్యాణమస్తు. త్వరగా తెలుపండి దేవర్షి, వ్రత విధానం ఏమిటో తెలుపండి. నారాయణ నారాయణ వ్రత విధానం మనసు పెట్టి వినాల్సి ఉంటుంది. కన్యలారా, అంత తొందర పడకండి, మీకు వ్రత విధి తప్పక తెలియజేస్తాను. కానీ మీరందరూ నేను చెప్పబోయేది ఒప్పుకోవాలి. ఏమిటిది దేవర్షి? సర్వప్రథమం సతీదేవి నందావ్రతం చేస్తుంది. ఆవిడ వ్రతం పూర్తయ్యేంత వరకు మీరందరూ ఈమెకు మనస్ఫూర్తిగా సాయపడాలి. ఇంకా వ్రత విధిని ఈమెకు గుర్తు చేస్తూ ఉండాలి, ఎందుకంటే వ్రతం ఒక ఏడాదికి పూర్తవుతుంది. మరి ఏడాది పాటు తిథులను అనుసరించి వివిధ సామాగ్రులతో నీవు మహేశ్వర భగవానుల పూజ స్మరణ చేయాలి. జాగరణతో పాటుగా ఉపవాసం కూడా చేయవలే. అన్య విధులేమిటో నీ సోదరీమణులకు చెబుతాను, వాళ్ళు నీకు గుర్తు చేస్తూ ఉంటారు. మీరు నాకు చేసిన ఉపకారానికి దానికి నేను సదా రుణపడి ఉంటాను దేవర్షి. సులేఖ. ఆజ్ఞ మహారాజా. మీ మహారాణి ఎక్కడ? వారు నదీ స్నానానికి వెళ్లారు మహారాజా. నదీ స్నానమా? ఈవేళప్పుడా? కాదు కాదు, బహుశా వారు రాజకుమారి సతీ దగ్గరున్నారేమో. వారు నిత్యం అక్కడికి వెళ్తూ ఉంటారు కదా. అదిగో మహారాణి వచ్చేశారు మహారాజా. మంచిది, నీవు వెళ్ళవచ్చు. మహారాణి, సతీ ఎక్కడ? తాను తన సోదరీమణులతో సంధ్యా విహారానికి వెళ్ళింది. సంధ్యా విహారమా లేక నదీ విహారమా? అందరూ నదీ తీరంలో ఉన్నాం, నేను సతీ తన సోదరీమణులు. కానీ మహారాణి, మన అన్యపుత్రికలు నీవు వచ్చేశారుగా, సతీని ఒంటరిగా ఎక్కడ వదిలేరు. నాకు తెలుసు మహారాణి, సతీ అక్కడ ఏం చేస్తోందో. శివుడి పేరుతో మట్టి ప్రతిమలు చేసి ఆటలాడుతూ ఉండాలి. స్వామి, అలాంటి మాటలు మాట్లాడకండి. శివుని పట్ల సతీ ఆలోచనలను ఆటలనకండి. మహారాణి, సతికి ఇంకా ఉచితానుచితాలలోని భేదం తెలుసుకునే వయసు రాలేదు. కానీ నీవు తనని ప్రోత్సహిస్తున్నావు, నీవు తనని తనకి తెలియని దిశలో ప్రయాణించేట్టు చేస్తున్నావు. అక్కడ అన్ని దుఃఖాలే, అన్ని కష్టాలే. స్వామి, తమరు సతికి తండ్రి అయినట్టే నేను తనకు తల్లిని. నవమాసాలు తనని గర్భంలో ధరించాను, పాలన పోషణ చేసి పెద్ద చేశాను. మరి నా పుత్రికి యొక్క సుఖాన్ని కోరుకోనా? మహారాణి, అదే జరిగితే కలలో కూడా మన పుత్రిక కోసం ఇలాంటి వరుడు గురించి ఆలోచించవు. అతనికి గృహస్థ ధర్మ పాలన తెలియదు. పర్వత శిఖరాలపై కూర్చుంటాడు, విభూతి రాసుకుని పుల్ చర్మంతో తన భయంకర గణాలతో యోగి వలే జీవితం గడుపుతాడు. సరే మహారాణి, మంచిది. నేను ఇప్పుడే ఈ సమయమే సతిని బలవంతంగా తీసుకుని వస్తాను. వద్దు స్వామి, వద్దు. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను, శివశంకరులను దూషించకండి. సతీ సాధనను భంగం చేసి పాపం మూట కట్టుకోకండి. తమరి ఈ ఒక్క పాపం తమరి జీవితంలోని పుణ్యఫలాన్ని నాశనం చేసేస్తుంది. ఈ ఆలోచన మానండి స్వామి. ప్రస్తుత పరిస్థితులు అంటారా, కాల ప్రవాహంలో వదిలేయండి, నిశ్చింతగా ఉండండి. సతిని తన ఆరాధనను చేసుకోనివ్వండి స్వామి, సతిని తన ఆరాధనను చేసుకోనివ్వండి. సీరా
చతుర్దశి పర్వ దినముని చేయవలెను ఈ పూజ. రుద్రదేవునికి ఫలములు పూలు అర్పించుము దేవి. శుక్ల చతుర్దశి పర్వ దినముని చేయవలెను ఈ పూజ. రుద్రదేవునికి ఫలములు పూలు అర్పించుము. ప్రభు తమరా, స్వామి స్వామి, తమ దర్శనం పొంది సంజరాళ్ళు అయ్యాను స్వామి. లే దక్షసుత, సమర్పణ నిష్ఠాభావాలతో నీవు చేసిన వ్రతంతో మేము ప్రసన్నులమయ్యాము. చెప్పు దక్షనందిని, ఏ ప్రతిఫలం కోరి ఇటువంటి కఠోర వ్రతమాచరించావు? చెప్పు నీ మనోవాంఛ ఏమిటో. అభీష్టవరాన్ని నీవు పొందగలవు. నాకు అభిష్టవరం ప్రాప్తిస్తుందా మహాదేవ? అవశ్యం. చెప్పు దక్షపుత్రి, ఏం కావాలి? ఓ సర్వజ్ఞ సర్వవ్యాపక అంతర్యామి, నా కోరిక ఏమీ తనకు తెలియనిది కాదు. నేను బాల్యావస్థ నుండి పతి రూపంలో తమరినే కోరుకున్నాను. చింతకు మించి వేరే ఎటువంటి కోరిక లేదు. తథాస్తు సతీ, మన ఇరువురి అభీష్టాలు వేరువేరు కావు. నీ అర్థాంగిని రూపమే జగత్తుకు కళ్యాణకారి కాగలదు. నేను ధన్యురాళ్ళయ్యాను ప్రభు, నేను ధన్యురాళ్ళయ్యాను. నా అభీష్టము తమరి వరదానము పరిపూర్తి అయ్యేందుకు ప్రభు ఇక వెంటనే మా తండ్రి గారితో సంబంధం నిశ్చయించి వివాహపు ఏర్పాట్లు చేయండి. అలాగే జరుగుగాక ప్రియా. ప్రభో